అబ్బా అపర్ణ అపర్ణ, నువ్వు టీవీలో వార్తలు చదువుతావు కదా, నీకు అందరు ఎరుకుంటారు, జర ఐపీఎల్ టికెట్లు ఇప్పియే రాదు ప్లీజ్ అబ్బా అని మా దోస్తు ఫోన్ చేసింది. ఓ తల్లో, నాకెవ్వరు తెలియదు, నా తోటేం కాదు, క్రికెట్ టికెట్లు ఇప్పించుడు అసలే కాదు అని చేతులు దులుపుకున్నా. హౌ మల్లా, ఇంట్లో కూర్చొని టీవీలో ఆట చూసినంత అలకగ్ కాదు, టికెట్లు సంపాదించుడు. ఐపీఎల్ జోరు ఉంది గాని టికెట్లు దొరకడే కష్టం ఉంది. ఆన్లైన్ లమ్ముడు ఇట్లా సురువు అయిందో లేదో నిమిషాలలో కథమైతున్నాయి. అగో గిదేందని ఎవరికి సమజైతలేదు. అయితే అప్పట్లో బయట కౌంటర్లు పెట్టేది అమ్మేది కాబట్టి లైన్లు కట్టి కొనుక్కుందరు అభిమానులు. అప్పుడు ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో అలకగా తెలుస్తుండే. కానీ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ లోనే, ఏడికెళ్ళి అమ్ముతురో, ఎవరు కొంటురో, ఎన్ని అమ్మిర్రో ఎవరికి తెలియదు, అంత సీక్రెట్ వారము. ఏ అమ్మలేదు అనుకుంటే ముత్యమన్న ఆన్లైన్ లో మీ కడమ బ్లాక్లు అమ్ముతురు అని అభిమానులు అంటున్నమాట. ఓ పార్టీ యువజన సంఘం అయితే ఉప్పల్ క్రికెట్ స్టేడియం కూడా ధర్నా చేసిందంటే కథ ఎట్లున్నదో చూడండి. బ్లాక్లు అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు హెచ్సిఏ యాజమాన్యం ఉన్నది కాబట్టి స్టేడియం లో 38,000 సీట్లుంటే 30,000 టికెట్లు బయట అమ్మి కడమ ఎవరికన్నా ఇచ్చుకోవచ్చు. కానీ 30,000 అలకన్నే పెట్టుకుంటురాట. 1500, 2500, 4,500, 6,000 టికెట్లు అస్సలు దొరకనిస్తలేరు. ఏమున్నా 15,000, 22,000, 30,000 అమ్ముతున్న వరకు పెద్ద పెద్దలే కొనుక్కుంటున్నారు. హైదరాబాద్ లో ఆడుతుంటే కూడా చూసే భాగ్యం లేకపోయాని అభిమానులు ఏడ్చుడు ఒకటే తక్కువ.